वेलकम टू प्राइम टाइम डिबेट। इवाला डिबेट लो प्रधान अंशं पोत्तुलु पोडुस्तुन्नाया अनेटुवंटिदि प्रधानंगा उंदि। एंदुकंटे मरो 10 नेलल्लो तेलंगाणलो एन्निकलु साधारण असेंब्ली एन्निकलु जरगबोतुंटाय। मरि ओक एडदिनर्लो अटु आंध्रप्रदेश लो कूडा साधारण असेंब्ली एन्निकलु जरगबोतुन्नायि। ई वेपद्यंलो पोत्तु कोत्त पोत्तुलु पोडुस्तुन्नायि अनेटुवंटि वार्तलु बयटिकि वस्तुन्नायि। अटु आंध्रप्रदेश लो टीडीपी जनसेन कलिसि प्रयाणं चेयालने आलोचनतो उंदि అనేటువంటి వార్తలు పదే పదే వినిపిస్తున్నాయి। ఆ మేరకు సంకేతాలు కూడా అటు పవన్ కళ్యాణ్ గాని అదే విధంగా చంద్రబాబు గాని సంకేతాలు ఇస్తుంటే, మరోవైపున తెలంగాణలో కూడా ఇప్పటికే మునుగోడు ఎన్నికల నేపథ్యంలో లెఫ్ట్ టిఆర్ఎస్ కలిసి ప్రయాణం చేసి సాధారణ ఎన్నికల్లో కూడా మేము కలిసి ప్రయాణం చేస్తామని సంకేతాలు ఇస్తున్నాయి। ఇక మరోవైపున కొత్త పొత్తు టీడీపీ జనసేన బీజేపీ తెలంగాణలో కలిసి ప్రయాణం చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ఉంది। ఆ నేపథ్యంలోనే టీడీపీ కి కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కొత్త అధ్యక్షుడయ్యాడు। చంద్రబాబు కూడా ఇక్కడ తెలంగాణ టీడీపీ పై మరోసారి శ్రద్ధ పెట్టాడు అనేటువంటి వార్తలు వస్తాయి। ఇక కాంగ్రెస్ దారేటు అనేటువంటిది ఒకటైతే, ఇక మరోవైపున బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేంగా వైఎస్ఆర్టీపీ శర్మిల అదేంగా ప్రజా శాంతి పార్టీ మరి కేఏ పాల్ వీళ్ళు ఎటు ప్రయాణం చేస్తారు అనేటువంటిది ఇవాళ కొత్త రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి। అసలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ జరిగిన రెండు సాధారణ ఎన్నికలు ఒక్కసారి పూర్వ చరిత్రకెళ్ళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ గాలి మారుతున్నది। మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ముందున్న వేళ పొలిటికల్ పార్టీలు ముందస్తున్న సన్నాహాలు మొదలెట్టాయి। అందులో భాగంగా కలిసి వచ్చే పార్టీల కోసం వేట మొదలెట్టాయి। కొత్త పొత్తుల కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి। తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి। కొత్త పొత్తులకు తెరలేస్తుంది। మునుగోడు ఉప ఎన్నికల్లో లెఫ్ట్ టిఆర్ఎస్ ల పొత్తుతో ఈ చర్చ ఊపందుకున్నది। తాజాగా తమ్మినేని వీరభద్రం చేసిన కామెంట్స్ వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ టిఆర్ఎస్ పార్టీల పొత్తును ఖరారు చేస్తున్నాయి। ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టే పనిలో పడ్డాయనే వార్తలు వస్తున్నాయి। ఇదే జరిగితే మరి తెలంగాణ కాంగ్రెస్ దారిటు అనే చర్చ ఆసక్తికరంగా మారింది। ఇక మిగిలిన వైఎస్ఆర్టీపీ బీఎస్పీ ప్రజాశాంతి పార్టీలు ఎవరితో జతకట్టబోతున్నాయి, వాటి ప్రభావం ఎంత అని రాజకీయ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి। ఆంధ్రకు వస్తే టీడీపీ జనసేన చేతులు కలపడం ఖాయమనే ప్రచారం జోరుగా ఉంది। చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ కామెంట్స్ దీన్ని బలపరుస్తున్నాయి। ఇదే జరిగితే మరి ఏపీ బీజేపీ చూపెట్టన్నది ఆసక్తికరంగా మారింది। ఎందుకంటే మొన్ననే ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు। అయితే ఆ తర్వాత పరిణామాలు మాత్రం జనసేన ఓకే కానీ టీడీపీతో కలవడం మాత్రం నాటోకి అని బీజేపీ సంకేతాలిస్తున్నది। వైసీపీ మరోసారి సింగిల్ గానే ఫైట్ చేయనున్నది। ఇక తెలుగు రాష్ట్రాల్లో పొత్తుల చరిత్ర పెద్దదే। ఉమ్మడిగా ఉన్నప్పుడైనా విడిపోయాక అయినా ఎన్నికల వేళ కొత్త లెక్కలు సమీకరణలతో అనూహ్య పొత్తులు తెరమీదకు వచ్చాయి। టీడీపీ ఆవిర్భావం నుంచి కొన్ని సందర్భాల్లో బీజేపీతో మరికొన్నిసార్లు లెఫ్ట్ పార్టీలతో జతకట్టి బరిలోకి దిగింది। ఒక దఫా లెఫ్ట్ టీడీపీ బీజేపీ జతకట్టిన సందర్భంగా కూడా చూసాం। 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి। 2009లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీడీపీతో టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడినా అధికారాన్ని దక్కించుకోలేకపోయాయి। ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా పోటీ చేసి 17 స్థానాల్లో గెలిచింది। ఇక రాష్ట్రం విడిపోయాక కూడా టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసి అధికారం దక్కించుకుంది। ఆ తర్వాత 2018లో బీజేపీని కాదని టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పీలు కూటమిగా బరిలోకి దిగాయి। సింగిల్గా పోటీ చేసిన జగన్కే ప్రజల మద్దతు దక్కింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది। మరోవైపు తెలంగాణలో 2014లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకున్నాయి, సిపిఎం వైసీపీ కలిసి పోటీ చేశాయి, టీడీపీ బీజేపీ జట్టుగా బరిలోకి దిగాయి, టీఆర్ఎస్ మాత్రం సింగిల్గానే పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నది। ఇక 2018కి వచ్చేసరికి తెలంగాణ జనసమితి కాంగ్రెస్ సిపిఐ టీడీపీ కలిసి ప్రజాకూటమిగా బరిలోకి దిగాయి, టీఆర్ఎస్ బీజేపీ
ఒంటరిగా పోటీ చేశాయి. ఈసారి తెలంగాణలో గులాబీ జెండానే ఎగిరింది. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇక చర్చలో మనకి వైజాగ్ నుంచి జనసేన నాయకులు కూడా మనతో చర్చలో పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు, ఇద్దరు శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు గారు గుడ్ ఈవినింగ్. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు కూడా మనతో చర్చలో పాల్గొనడానికి లైవ్లో ఉన్నారు. ఇక అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్గొనడానికి అధికార ప్రతినిధి. గుడ్ ఈవినింగ్ దయాకర్ గారు, రాజేశ్వరరావు గారు, వైజాగ్ జనసేన నాయకులు శ్రీనివాస్ గారు, బీజేపీ శ్రీనివాస్ గారు. మీతో ప్రారంభిద్దాం. మరి ఇంకా ఒక ఏడాది, ఇక్కడ అయితే 10 నెలలు, అక్కడైతే ఒక ఏడాదిన్నర, అటు ఇటుగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొత్త పొత్తులకు ఇప్పటి నుంచే తెర లేస్తున్నట్టుంది. ఇక్కడైతే ఆల్రెడీ మునుగోడు లెఫ్ట్ టీఆర్ఎస్ కలిసి ప్రయాణం సాగించాయి, మరి భవిష్యత్తులో కూడా సాగిస్తామని చెప్తున్నాయి. మరోవైపు మీరు కూడా పావులు కదుపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటే అంగీకరిస్తారా? అంగీకరించారు. రాజకీయాల్లో ఏవైనా కానీ ప్రజలకు కానీ విశ్లేషకులకు కానీ ప్రెస్ మీడియా వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ భారతీయ జనతా పార్టీ చాలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఫిజికల్గా చాలా హెక్టిక్గా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నది. ఏ కోశానైనా కానీ ఈ యొక్క రాష్ట్రంలో అవినీతి సర్కారును పక్కకు పెట్టాలి, పట్టించాలి ప్రజల చేత. కాబట్టి ఆ యొక్క ప్రయాణంలో మేము సక్సీడ్ అవుతామనే మాకు విశ్వాసం ఉన్నది. ఇక పొత్తు అంటారా, ఇప్పటివరకు ఆ చర్చ మా ముందర రాలేదు, మేము ఎవరి గురించి ఆలోచించలేదు. అన్ని నియోజకవర్గాల్లో మా యొక్క సంఖ్యాబలం, కార్యకర్తల సంఖ్య, నాయకత్వం రోజు రోజుకు విస్తరిస్తూ ఉన్నది, పెరుగుతూ ఉన్నది. సో ఆ చర్చకు ఆ ఆలోచన లేదా పొత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు పడలేదు. ఇప్పటికీ మీ పై నాయకత్వానికి పడుతుంది ఆలోచన, మీ పై నాయకత్వం డిసైడ్ చేస్తుంది మీకు పడుతుంది అనే. అంటే జాతీయ పార్టీగా వాళ్ళకుండే సమీకరణలు నిన్నే పవన్ కళ్యాణ్ పోయి భేటీ అయ్యి వచ్చాడు ప్రధానమంత్రితో. డెఫినెట్గా అది ఉంటుంది, పెద్దోళ్ళు మాట్లాడచ్చు. ఫైనల్ నిర్ణయం అంతా కూడా కేంద్ర పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు మేము నడుచుకుంటాం, దాంట్లో ఏం సెకండ్ థాట్ లేదు, ఇదేం లేదు. కానీ ఇక్కడైతే రాష్ట్రంలో ఇప్పటికీ ఏ పార్టీతో మేము మాట్లాడలేదు, నా ఏ పార్టీ మా దగ్గరికి రాలేదు. మా లైన్ ఆఫ్ థింకింగ్ మొత్తంగా కూడా ఎట్టి పద్ధతిలో పార్టీ విస్తరించాలి. నాయకత్వం కొత్త పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చి మంచి వాళ్ళు అయితే రావాలి, వెల్కమ్ చేస్తాం. అలాగే కార్యకర్తలకు కూడా ఒక విశ్వాసం కలిగించబోతున్నాం. ఏ మంచి వాళ్ళు అంటే కవిత మంచిదని కవితను కూడా ఆహ్వానించారండి. కవిత మేమనలేదు అట్లా వచ్చింది, కవిత కూడా మంచిది కాబట్టి కొంత మాస్టర్ లీడర్ కాబట్టి కవితను కూడా బీజేపీలో చేర్చుకుందామని ఏమైనా ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు అన్నారని ఇవాళ అన్ని ఛానల్లో వస్తుంది. కేసీఆర్ గారు ఏమైనా మాట్లాడతారు శ్రీనివాస్ గారు? ఈరోజు చూస్తాం మనం, ఒక 8 మెడికల్ కాలేజ్ల యొక్క ఇనాగ్రేషన్ ఆన్లైన్లో ఇనాగ్రేట్ చేసినారు. ఏం జరిగింది అక్కడ? బీయింగ్ ఎ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్, హరీష్ రావు గారి యొక్క ఫోటో లేదు, నా ఆయన యొక్క ప్రజెన్స్ లేదు, నా ఆయన పేరు లేదు. సింపుల్ యాడ్ల ముఖ్యమంత్రి గారి యొక్క పేరు, ఫోటో అంతా షేర్ చేస్తూ వారిని ప్రొజెక్ట్ చేస్తూ చేయడం జరిగింది. వాట్ డస్ ఇట్ మీన్? ఎక్కడో ఒక చోట వితిన్ ది పార్టీ కూడాను టీఆర్ఎస్లో ముస్లిం మొదలైంది, దానికి అంకురార్పణ మొన్న బీజేపీలో లేదా? బీజేపీ ఎక్కడ ఉండదండి, బీజేపీ ఎప్పుడు కూడా అట్లయితే బీజేపీ లేని పార్టీలు ఉన్నాయా అసలు? అంటే విభేదాలు లేని పార్టీలు. 1951 నుంచి భారతీయ జనసంఘం నాటి నుంచి ఇప్పటిదాకా 12 పార్టీ. ఇప్పుడే అనుకుంటున్నారు కదా సీనియర్లు ఉన్నటువంటి అద్వానీలకి వాళ్ళకి స్థానం లేకుండా పోయింది అమిత్ షాను మోడీ నాయకత్వం వచ్చిన తర్వాత. అద్వానీ గారికి ఇప్పటికీ అమితమైన గౌరవం పార్టీ ఇస్తుంది నాయకులందరూ. 95 ఏజ్ వారు దగ్గర, ఇంకేం ఆశిస్తారు వారు? ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, జనసేన కూడా చాలా దూకుడు మీద ఉంది. టీడీపీ, జనసేన కలిసి జగన్ ప్రభుత్వాన్ని మరి గద్దె దించాలనే పట్టుదలతో ఉన్నట్టుగా ఉంది. మరి బీజేపీతో కలుస్తారా? బీజేపీ మరి ప్రధాని ఏమో వెనకడుగు వెనక్కి లాగుతున్నాడు, టీడీపీతో వద్దు మనం అనేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి శ్రీనివాస్ గారు. అంటే పవన్ కళ్యాణ్ మీ నాయకుడిని ప్రధాని మోడీ వెనక్కి లాగుతున్నాడు, మీరేమో టీడీపీతో జతకట్టాలనుకున్నారు, జగన్ మనవాడే ఏం కాదు అనేటువంటి భావంతో ఉన్నారు అనేటువంటిది. అంటే ఒక సూత్రం ఉంది శ్రీనివాస్ గారు, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది కూడా అనుకుంటున్నారు, అదొక ప్రాబ్లం ఉంది బీజేపీ అంటే. ఏమీ లేదండి, ఏమీ లేదండి. మాకైతే బీజేపీకి జనసేనకి పొత్తు అయితే వస్తుంది, రెండు పార్టీలు కలిపి రానున్న ఎలక్షన్లో మేము పోటీకి రెడీ ఉన్నాం. మిగతా ఏ పార్టీలతో కూడా జనసేన పార్టీకి పొత్తు అవసరం లేదు, ఎందుకంటే జనసేన బాగా 100% బాగా పుంజుకున్న పార్టీ.
మాకు మిగతా పార్టీ సంబంధం లేదు. వైఎస్ఆర్ సీ పార్టీ 90% విఫలం అయింది, ప్రజలు వ్యతిరేకత చూపిస్తుంది ఏర్పాటుగా. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రజలకు కూడా ఇలాంటి మంచి వ్యక్తి వస్తే రాష్ట్రం బాగుంటుందని ఆలోచనలో ఉన్నారు. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళా సరే నిరాశనం పెడుతున్నారు ప్రజలు. అలాగే ఇప్పుడు చూస్తున్నారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది పరిపాలన కానీ అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. వాళ్ళంతా ఏంటంటే ఎప్పుడు భూకబ్జా రాజకీయాలు, దొంగ రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, కక్షపూరితమైన రాజకీయాలు, ఎదిరించిన వాడిని కేసులు పెట్టేయడం, ఇలాగ రకరకాల ఘోరంగా ఒక నియంతప్పాల్లా తయారైంది ఆంధ్రప్రదేశ్. దాన్ని ఎదిరించే శక్తి కానీ దాన్ని నిలదీసే శక్తి కానీ ఒక జనసేన పార్టీకి మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా చేతులు ఎత్తేసింది ఈ రోజు. అలాంటిది మా భుజాల పైన వేసుకున్న ప్రజల పక్షం మేము పోరాడుతున్నాం, అందుకే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. కానీ మీరు రెండు పడవల మీద కాలేస్తున్నారా? ఒకటి బీజేపీ పడవ మీద, మరో పక్కన టీడీపీ పడవ మీద. రెండు పడవల మీద కాలేసి నడుస్తున్నారా? ఒక పక్కన మోడీ, మరి ప్రధానమంత్రి మోడీతో మరి తరచూ బీజేపీతో, అమిత్ షాతో, మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నాడు. కానీ వాళ్ళు మాత్రం మరి జగన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా కనపడుతుంది. జగన్ అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నారు. అటు కేంద్రం కూడా సహకరిస్తుంది, అటు జగన్ కూడా కేంద్రానికి సహకరిస్తున్నాడు అన్ని బిల్లుల్లో, పార్లమెంట్లో అన్ని రకాలుగా. కానీ మీరేమో మోడీ మాట వినాలా, లేకుంటే జగన్ వ్యతిరేకంగా మోడీని కాదని బయటకు వచ్చి టీడీపీతో కలుస్తారా? సార్ ఒక జాతీయ పార్టీగా, ఒక ప్రధానమంత్రిగా రాష్ట్రానికి ఏం చేయాలో ఎటువంటి ఇవ్వాలా నీతి న్యాయంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఇస్తున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అన్నా, జగన్మోహన్ రెడ్డి పాలన అన్నా, మోడీ గారికి కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరో నచ్చదు. అందరూ ఖండిస్తారు, లోకల్ నాయకులు లేదు జాతీయ నాయకుల వరకు. వాళ్ళకి ఏంటంటే ఒక జనసేన పార్టీ లాంటి పార్టీని ఆంధ్రప్రదేశ్ లో నియమిస్తూ ఒక జాతీయ పార్టీగా పైనుంచి ఈ భారతీయ జనతా పార్టీ మాకు సపోర్ట్ చేస్తూ ఉండడానికి ప్లాన్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మా ఎవరైతే మన ప్రధానమంత్రి గారు కబురు పెట్టి డిస్కషన్ చేసిందంత ఇది తప్ప మిగతా పార్టీతో మా పొత్తులు లేవు. జగన్మోహన్ రెడ్డి పొత్తు పార్టీకి మేము టీడీపీ కూడా ఉండదా? ఒంటరిగా పోటీ చేస్తారా? బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుందా? టీడీపీతో మాకు పొత్తులు ఎటువంటి లేదు. ఓన్లీ ఫర్ బీజేపీ, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ బీజేపీ, జనసేన రెండు కలిసి పట్టుకైతే 2024లో పోటీ చేసి మేము పక్కా మధునాయకుని సీఎం చేయడం కదా, పక్కా రెడీగా ప్రజలు కానీ, నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అందరూ రెడీగా ఉన్నారు. బీజేపీతో టీడీపీతో మాత్రం పొత్తు ఉండదు. టీడీపీతో మాకు ఎటువంటి పొత్తు ఉండదు, మాకు అవసరం లేదండి. టీడీపీ ములిగిపోయినా మాకెందుకు అది, జనసేనకు పూర్తి మద్దతు ఉంది. జనాలు మీ నాయకుడు పదే పదే టీడీపీతో, చంద్రబాబుతో టీడీపీకి వాయిస్ వినిపిస్తున్నారు, టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి భావన కలుగుతోంది ఆయన పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రకటనలు. మీరేమో అట్లా డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. కానీ ఏమి లేదండి, జనాలు కావాలని రెచ్చగొట్టడాలు, జనాలు కావాలని అంటగట్టడాలు, కావాలన్న పార్టీ వచ్చి మమ్మల్ని అంటబెట్టుకుంది, మాకేమీ లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా అవకాశాలు ఉంటే తప్పదు, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. టీడీపీ మాతో వస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిని ముందుగా మీడియాలో సీఎం గా ప్రకటిస్తేనే అప్పుడు టీడీపీ ఏమైనా మాతో కలుపుకునే అవకాశం ఉంటాయి తప్ప, ప్రస్తుతానికి అయితే మాకు ఏ టీడీపీ కానీ మిగతా ఓం పక్షాలు కానీ మాకు అవసరం లేదు. మాకు ఓన్లీ భారతీయ జనతా పార్టీ, మా జనసేన పార్టీ 2024లో రాజ్యాధికారం చేజిక్కించుకుంటుంది. అది పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా ప్రకటిస్తూ కూడా. రైట్, మీ దగ్గరకు వస్తే దయాకర్ గారు, రాష్ట్ర రాజకీయాలు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కానీ ఇప్పటి నుంచే పొత్తులు పొడుస్తున్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా అక్కడ సరే టీడీపీతో జత కట్టడం లేదు అని అంటున్నారు, కానీ వాళ్ళ ప్రయాణం, పవన్ కళ్యాణ్ ప్రయాణం టీడీపీతో కూడా కలిసి ప్రయాణం చేసే వైపుగా ఉంది. కానీ మేము బీజేపీ జనసేనే కలుస్తూ ఉంటున్నారు. బీజేపీ జనసేన టీడీపీనా? లేదు, టీడీపీ ఓన్లీ జనసేన అనేటువంటిది అక్కడైతే, ఇక్కడ కూడా బీజేపీ జనసేన అదేవిధంగా టీడీపీ మూడు కూడా కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే కొంత అక్కడో ఇక్కడో వార్తలు బయటకు వస్తున్నాయి. ఇంకా కొంత టైం పడుతుంది అనుకోండి, బట్ ఇప్పటికే ఆ వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ ఎటువంటి పాత్ర పోషించబోతుంది ఈ ఎన్నికల్లో? ఒంటరిగానా, లాంటివి ఇంకా ఇతర కలిసి వచ్చే శక్తులు ఏమైనా కలుపుకునే అవకాశం ఉందా? గత ఎన్నికల్లో టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్ ఉంది, ఈ ఎన్నికలు ఏముండబోతుంది? గుడ్ ఈవినింగ్ పివి గారు, వెల్కమ్ టు బిగ్ టీవీ ఇన్ బిగ్ ఎరీనా. మొదటిసారి బిగ్ టీవీ డిబేట్ లో ప్రజల గొంతుకగా, నిరంతరం ప్రజా సేవ లక్ష్యంగా బిగ్ టీవీ విస్తృతంగా రెండు రాష్ట్రాలనే కాదు తెలుగు ప్రజలకు ఒక ప్రజా గొంతుక కావాలని కోరుకుంటున్నా. అయితే ఇప్పుడు మన డిబేట్ అంశంకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కన్ఫ్యూజన్ పెద్దగా ఏం లేదు నాకు తెలిసి. అయితే వైసీపీ, బీజేపీ మంచిగానే ఉన్నాయి. బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న పాసిఫై అయినట్టుగా కనబడుతున్నది. అయితే ఆ టీడీపీని ఒంటరి చేసే చర్చ జరుగుతుంది అక్కడ. సిపిఐ, సిపిఎం ఇంకేటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నది. ఇక్కడ తెలంగాణలో వచ్చినప్పుడు మాత్రం
ఒక్క టీఆర్ఎస్ ఎంఐఎం సిపిఐ సిపిఎం ఇప్పటికీ అవగాహనతో ఉన్నాయి, ఇప్పటికున్న అవగాహన దాంట్లో జనసేన కూడా కొంత పాజిటివ్గా ఉంది. ఇంకా వాళ్ళ స్టాండ్ ఎటు మారినట్టుగానైతే కనపడలేదు. ఇంకొకటి బిఎస్పి వైసీ వైసీపీ వైఎస్ఆర్ టిపి ఒకటి టీజేఎస్ కోదండ రామ్ గారిది, ఇది ఇవి న్యూట్రల్గా ఉన్నాయి. వీటికి ఇంకా ఎటు అనేది పొత్తులకు సంబంధించి తెలియలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒంటరి కాంగ్రెసే ఇవి రెండు ప్రాంతాల్లో కూడా. అంటే ఆంధ్రప్రదేశ్లో అంత ప్రభావం లేకపోయినా అక్కడ కాంగ్రెస్ ఒంటరిగానే ఉంది. ఇటు తెలంగాణలో కూడా ఇప్పటి వరకు అయితే మాతో కలిసి వచ్చే పార్టీ అయితే లేదు ఇప్పటికీ. ఇంకా ఆ ప్రయత్నాలు ఏం జరగలేదు కూడా. సో ఏదేమైనా కాంగ్రెస్ వర్సెస్గా బీజేపీ తన రాజకీయ ఎత్తుగడలు చేస్తుంది. సౌత్లో ఇప్పుడు వాళ్లకు నార్త్లో తగ్గినా తగ్గకపోయినా సౌత్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెరగకుండా చూసుకోవాల్సిన ప్రాధాన్యతను చూసింది. మొన్న భారత్ జోడో యాత్ర జరిగిన వెంటనే సౌత్ ఇండియా టూర్ పెట్టుకుంటు ప్రధానమంత్రి గారు. అటు తమిళనాడు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వరుస టూర్ పెట్టుకోవడం ఒకటి. రెండవది ఏంటంటే కాంగ్రెస్ సౌత్లో బలపడుతుందేమో అనుమానం కూడా బీజేపీ పెరుగుతున్న క్రమంలో ఇటు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సెటరేట్ చేసే పని పడ్డాడు. తెలంగాణలోనైతే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వీళ్ళిద్దరు వార్క్ దగ్గరకు వచ్చేసిండ్రు. వెస్ట్ బెంగాల్ టైప్ వార్క్ ఏది బీజేపీ టీఆర్ఎస్ కంప్లీట్గా వాళ్ళ క్షేత్రంలో ఉండేటట్టుగా. అంటే నువ్వు సిబిఐ అయితే నేను సిబిసిఐడి అని, నువ్వు ఈ ఐటీ నువ్వు సిబిఐ అంటే ఈడి అంటే నేను ఐటీ అని ఇట్లా రాజకీయాలకు పరిస్థితి మనకు కనబడుతుంది. సో మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ టార్గెట్గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరు మీద వాళ్ళకు వద్దు, టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం లేదంటే పోటీగా ఉన్నారు కాబట్టి. ఇక కొంత ఇప్పుడు మారుతున్న సినారియోలను అయితే నేను అనుకుంటున్నా చూడాలి. బిఎస్పి తర్వాత వైఎస్ఆర్ టిపి కానీ టీజేఎస్ కానీ వీళ్ళు ఎటువైపు టిల్ట్ అవుతారు. బిఎస్పి అంటే ఒక బీజేపీతో అవగాహనతో ఉంది, వ్యతిరేకంగా లేదు. ఉత్తరప్రదేశ్ వరకు చూసుకుంటే అంటే అదే అక్కడ కేంద్రకంగానే ఎక్కువ పార్టీ ఉన్నది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి తన అడుగులన్నీ కూడా కొంత బీజేపీ వైపే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకా తేలలేదు. వైఎస్ఆర్ టీపీ ఎట్లా ఉంటుంది అనే దానికి మనకి ఇంకా అంచనా లేవు. అంటే వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉంటున్నారు, ఎటువైపు టిల్ట్ అవుతున్నట్టుగా కనబడతలేదు కాబట్టి అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకున్న అంచనా అయితే మొత్తంగా బీజేపీ కాంగ్రెస్ ఇవి రెండు పోలరైజేషన్స్లో బీజేపీ వైపే బలం ఎక్కువ ఉన్నది, ఎక్కువ పార్టీలు ఉన్నాయి. అంటే నేను ఎంఐఎంను కూడా ఆ ఘాటాను ఎందుకు కట్టిందంటే వాళ్ళు ఎప్పుడు కూడా మైనారిటీ విభాగంగా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా మన గుజరాత్లో చూస్తే దాదాపు 22 ప్రాంతాల్లో ముస్లిం ఏరియాలో పూర్తిగా కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో తీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. టీపీఐది ఇంకా ఎటువైపు స్టాండ్ తేలలేదు. అంటే మొత్తంగా ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్తో ఇప్పటికీ మునుగోడుకు మేము రెడీ అన్నట్టుగా ఉన్న పరిస్థితి ఉన్నది. మారుతున్న బలాబలాలన్నీ కూడా బీజేపీ తన వైపు లాక్కోవడానికి, తన పవర్లో లేకపోయినా సరే తనకు అనుకూలమైన కాంగ్రెస్కు వ్యతిరేకమైన లేదంటే న్యూట్రల్గా ఉంటూ కాంగ్రెస్కు నష్టం చేసే ఎత్తుగడతోనే ఉంటుంది ఎక్కడైనా సరే దేశంలో మొత్తంగా కూడా. సో చూడాలి ఇది ఈ కొత్త పొత్తులు పొడిచే వేళ. ఎందుకంటే 2024 వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మూవ్ చేసింది కొంత. చూడాలి ఎటువైపు పోతరా లేదా అనేది. అంతకంటే ముందు ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ కానీ హిమాచల్ కానీ లేదంటే ఇప్పుడు కర్ణాటక కానీ రేపు జరగబోయేది తెలంగాణ కూడా ఆ జోన్లోకి పోయే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఆట చూడాలి. కానీ రాజకీయంగా వాళ్ళు పరస్పరం కలహించుకున్నా సరే ఒక అందుకు పాజిటివ్గానే ఉన్నారు. ఇప్పుడు చాలా అంశాల్లో మనకు తేలుతున్నది ఎందుకంటే ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ సీరియస్గా లేదు, అటు ఢిల్లీ లిక్కర్ లీక్స్లో బీజేపీ సీరియస్గా లేదు. బట్ ఇద్దరు మాత్రం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ జరుగుతున్నది చూద్దాం. దానికి ఫైట్ మీ దగ్గర మళ్ళీ వస్తా ఒకసారి. రాజేశ్వరరావు గారి దగ్గరికి టీఆర్ఎస్ రియాక్షన్ ఏంటో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు మనతో ఉన్నారు. రాజేశ్వరరావు గారు విన్నారు అందరూ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి కొత్త పొత్తులు పొడుస్తున్నాయి, అదేవిధంగా తెలంగాణలో కూడా ఇప్పటికే మీరు లెఫ్ట్కి జతగట్టారు, అదే కొనసాగిస్తామని తమ్మినేని భద్రం గారు అడుగు ముందుకేసి పాలేరులో ఎర్రజెండా ఎగురుతుందని కూడా చెప్పేశాడు ఆల్రెడీ. మరి నల్గొండ ఖమ్మంలో అయితే స్వీప్ చేస్తాం మేము, టీఆర్ఎస్ను లెఫ్ట్ పార్టీలు కలిసి స్వీప్ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఆ కాంటెస్ట్లో చూస్తే ఇక్కడ బీజేపీ కూడా కొత్త మిత్రులను ఎత్తుక్కునే పనిలో ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది జనసేన టీడీపీతో కూడా కలిసి ప్రయాణం చేయొచ్చు,
రానున్న ఇంకా 10 నెలల్లో జరగబోయేటువంటి జనరల్ ఎన్నికల్లో అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సరే అల్లాపూర్ శ్రీనివాస్ గారు, మీ జిల్లావాసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లావాసి ఒప్పుకోవట్లేదు, కానీ ఇక ఒక సామెత అయితే ఉంది కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరని. ఆ పాలసీ అయితే స్టాండర్డ్ భగవద్గీత హిందువులకి ఎట్లాగో, ఖురాన్ ముస్లిమ్స్కి ఎట్లాగో, క్రిస్టియన్స్కి బైబిల్ ఎట్లాగో, రాజకీయ నాయకులకి అదొకటి ఉంది కింద, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరు. ఒక్క పదం చాలు, ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ఇచ్చిన టైటిల్ చాలా బాగుంది. శ్రీనివాసరావు గారు మీరు అన్ని రకాల అనుభవం గల వ్యక్తిగా వ్యక్తులు తెలుసు, పార్టీ తెలుసు. ముందు సోదరుడు అల్జాపూర్ శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు చాలా మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇది రాష్ట్రంలో చాలా ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. కానీ మీరు మొన్ననే చూశారు, ఢిల్లీ నుంచి, కేరళ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బీజేపీ వాళ్ళు ఒక ప్రణాళిక బద్ధంగా వాళ్ళు కాంగ్రెస్ అదర్ స్టేట్లో 8 రాష్ట్రాలను కూలదోసి అదే పద్ధతి ప్రకారం తెలంగాణకు వచ్చి తెలంగాణలో స్వచ్ఛంగా బహిరంగంగా పట్టుబడి ఈరోజు అన్ని ప్రాంతాలు చేసినట్టు తెలంగాణలో చేస్తా అంటే అది కుదిరేది పని కాదు. వాళ్ళకు సరైన గుణపాఠము బీజేపీ వాళ్ళకు చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈలో సీడీలు కానీ వాస్తవాలు ఇంకా కొద్ది రోజుల్లో అన్నీ బయటకు వస్తాయి. బీజేపీది బంగారం బయట 8 రాష్ట్రాల సక్సెస్ అయినరు, కానీ ఇక్కడైతే మొత్తానికి మొత్తం అలా బంగారం బయట పడ్డది. వాళ్ళు ఏమేమి చేశారు అవన్నీ వీడియోలు అవన్నీ రేపు బహిర్గతం అవుతాయి. అదే ఈరోజు తెలుగు రాష్ట్రాల సమస్యలు మనం తీసుకుంటే, తెలుగు రాష్ట్రాల ఒప్పందాలు చూసుకుంటే మన అక్కడున్న పరిస్థితులు వేరు, తెలంగాణ ఉన్న పరిస్థితి వేరు. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీరు కూడా సంబోధించి చెప్పారు, ఎన్ని పార్టీలు జత లాస్ట్ టైంలో ఎలక్షన్లో కమ్యూనిస్టు కాంగ్రెస్ పొత్తుగా నిలబడ్డాయి, టీడీపీ కలిసి పొత్తుగా నిలబడ్డాయి, టీఆర్ఎస్ ఏకైకంగా గెలుపు చెందడం జరిగింది. రాబో దినాలలో తెలంగాణలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసి వచ్చిన వారితో కలుపుకొని రేపు కమ్యూనిస్ట్ వాళ్ళతో కానీ వాళ్ళు కలిసి పనిచేయడానికి మనం మొన్న మునుగోడు ఎలక్షన్లో చూసాం. కానీ ఏది చేసినా పకడ్బందీగా చేస్తారు. ఈరోజు దగ్గర తీసుకున్న పరిస్థితి ఇంతకుముందు కూడా మన డిబేట్లో మనం ఇంతకుముందు మాట్లాడాము లాస్ట్ డిబేట్లో మాట్లాడాం. అది డెవలప్మెంట్. ఇప్పుడు మీరు మనం ఇప్పుడు తీసుకున్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో పార్టీలను అతీతంగా మనం రాష్ట్రంలో ఏ రీతిగా డెవలప్మెంట్ చేయాలన్నది అది లాస్ట్ టైం తీసుకున్నాం. ఇప్పుడు రేపు రాబో దినాల్లో ఖచ్చితంగా 2023లో టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉంది, బీజేపీలు పప్పు చూశారు. మీరు లైట్గా బీటలు వాడితే మునుగోడ అవసరం చర్చ, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పుడు చర్చ అది ముఖ్య పార్టీ అధ్యక్షులు ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం తప్పబట్టట్లేదు, మీ పార్టీ ఇష్టం, మీరు నిర్ణయం తప్పబట్టట్లేదు. నేను పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అది దాని ప్రకారం జరుగుతుంది. ప్రజల్లో అనుకూలంగా రాష్ట్రం అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఖచ్చితంగా తీసుకుంటాడు, అది బాగుంటుంది. ఇక్కడ బీజేపీ మన టీడీపీ జనసేన 3 వచ్చిన 4 వచ్చిన ఇంతకుముందు వచ్చినారు, ఇప్పుడు వచ్చింది వాళ్ళు బొలత కొట్టుడు ఖాయం. రేపు రాబో దినాలుగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఏముండదు, అదే జనసేనతో ఇక్కడ ఉండదు. మనం మొన్న చూసాం ఫ్లెక్సీలు పెట్టారు ఏపీలో, కేసీఆర్ గారు రావండి ఇక్కడికి వచ్చి మా రాష్ట్రాన్ని కాపాడమని అక్కడ ఫ్లెక్సీలు పెడతారు. కాబట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాలు కానీ అన్ని రాష్ట్రాలు కానీ మాకు మొత్తం దేశమున్న రైతులకు ఇన్వైట్ చేస్తున్నారు, కేసీఆర్ అసలు నాయకుడు ఉండాలని. ఇప్పుడు మీ
ఉద్దేశంలో అవసరం అనుకున్నప్పుడు రైతులతోని గాని ప్రజలతోని పొత్తు పెట్టుకొని ప్రజల సహకారం తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేషనల్ ఖచ్చితంగా పోతాడు జేఎం జంతాడు ఖచ్చితంగా కానీ రాబో దినాల్లో వేరే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళ పరిస్థితి అద్మనంగా ఉంటది రేపు మీరు ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల గురించి చెప్పారు అక్కడ ఉన్న జగన్ విషయాన గాని మీరు ఒక్కసారి ఇంత సోదరులు వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడారు అయ్యా మీరు ఫస్ట్ మీరు నిర్ణయం ఏంది పొలిటికల్గా ఇటు మీరు టీడీపీ నుంచా అటు బీజేపీ నుంచా అక్కడ మన వైఎస్ఆర్సీపీని కొట్లాడతారా అది ఒక ఒక ప్రణాళిక అన్నది ముందు నిర్ణయం చేసుకున్న తర్వాత తర్వాత ఓటర్స్ ఆలోచించేది మేము ఏపీ గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేము మాకు తెలంగాణ విషయంలో భారతదేశం గురించి మాట్లాడే వాళ్ళు మీరు ఎట్లా తెలంగాణ ఇంకా తెలంగాణ కాదు ఇప్పుడు రాష్ట్ర టిఆర్ఎస్ కాదు ఇప్పుడు బిఆర్ఎస్ మీరు భారత సమాజం గురించి భారతదేశం గురించి మాట్లాడాలి అంతేగాని ఆంధ్ర గురించి మాట్లాడడం మేము ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడటం అని అనకూడదు మీరు మీరు గిరి గీసుకున్న గిరి చెరిపేసి పెద్ద గిరి గీసుకున్నారు దేశం అనేది గీసుకున్నారు అయ్యా శ్రీనివాస్ తెలంగాణ గిరి చెరిపేశారు శ్రీనివాస్ గారు చెప్పండి లేదు బిఆర్ఎస్ అన్నదే ఖచ్చితంగా శాస్త్రంగా ఉంటుంది నేను చెప్పేదంటే తెలంగాణ ప్రాంతంలో రైతుల విషయంలో కానీ లేకపోతే ఎస్సీల విషయంలో కానీ యాదవుల విషయంలో కానీ అన్ని కులస్తులను ఏకదాటిగా తీసుకుపోతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నేను ఒక ప్రశ్న 24 గంటలు అయ్యా మీరు ఒక్క మాట వినండి చెప్పండి 24 గంటలు కరెంట్ ఫ్రీస్తుంది ఇది దేశం మొత్తం ఇదే నిర్ణయం ఒకటి దేశ మొత్తంలో నేను కాదండి చాలా సందర్భాలు చెప్పారు ఒక నిమిషం నేనే చెప్తా దళిత బంధు విషయాలు నేను నేనే చెప్తా దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తున్నారు అది ఒప్పుకుంటాం రైతు బంధు రైతు బీమా ఆసరా లేకపోతే ఇంకా అన్ని అట్లా పథకాలు చాలా ఇస్తున్నారు ఒక ఒక ఊళ్ళో ఒక నియోజకవర్గంలో లక్షా మీనే చెప్తా లెక్కలు మీనే చెప్తా మునుగోళ్ళు 110,000 120,000 మందికి ఇచ్చారు అయినా మనం ఆశించిన ఫలితాలు రావట్లేదు లెఫ్ట్ పార్టీలు కలుపుకుంటేనే గట్టెక్కావు అనేటువంటి ప్రచారమే ఉంది వాస్తవం వాళ్ళు లెఫ్ట్ పార్టీలు అంటేనే మేము లేకపోతే మీకు దిక్కుండేది కాదు అనేటువంటి లెఫ్ట్ పార్టీలు చెబుతున్నాయి విశ్లేషణలు అన్నీ అవే చెబుతున్నాయి మీరు కూడా మారున్న రోజుల్లో లెఫ్ట్ పార్టీలు కలుపుకోబోతామని మీరు చెప్తున్నారు నేను అది చెప్తున్నా పథకాలు అమలు చేయటం లేదు నేను అంటలా దేశంలో లేని పథకాలు 24 గంటలు విద్యుత్ విద్యుత్ కావచ్చు నాణ్యమైన విద్యుత్ కావచ్చు అన్ని ఇస్తున్నారు అయినా ఫలితం అందుకు భిన్నంగా ఉంది ఎందుకుంది ఏమవుతుంది రానున్న రోజుల్లో పొత్తు అవసరం ఏర్పడింది అది మునుగోడులో ప్రారంభమయ్యి 2023లో జరిగే జనరల్ ఎన్నికలకి కొనసాగుతుంది అనేటువంటిది మీరు ప్రూవ్ చేశారు బీజేపీ కూడా మిమ్మల్ని గద్దె దించి వీళ్ళు ఎక్కాలంటే వీళ్ళకు ఇంకా ఇద్దరు ముగ్గురు మిత్రులు వీళ్ళకి కావాల్సి వచ్చింది గద్దెను కాపాడుకోవడానికి మీకు ఇద్దరు మిత్రులు సిపిఐ సిపిఎం గద్దెలో ఎక్కడానికి వీళ్ళకు ఇద్దరు మిత్రులు జనసేన టీడీపీ వాస్తవా కాదా అయ్యా శ్రీనివాసరావు గారు ఒక మిత్రం రిక్వెస్ట్ అంటే నన్ను మొత్తం కంప్లీట్గా కంప్లీట్ చేయండి అంటే నా ప్రశ్న ఇది చర్చ మీరు సంక్షేమ పథకాలు పోవద్దంటారా ఇది మా పరిస్థితి ఏంటంటే మీ మీద సక్సెస్ చేశాము ప్రజల మన వందినము రేపు రాబో దినాల్లో భారతదేశం మొత్తంలో ఏదైతే తెలంగాణ అభివృద్ధి మీకు తెలుసు అయ్యా గారు మీకు తెలుసు ఈరోజు గుజరాత్తో పోటీ పడతా ఉంది ఇలా యూపీ స్టేట్తో కానీ అన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితి దేశ మొత్తంలో ముందంజ ఉన్నది రాబో దేశాలలో దేశాన్ని కూడా ఇదే పరిస్థితిలో తీసుకుపోయే ఆలోచనలు ఉంది కాబట్టి పార్టీలు కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబో దిశ మొత్తం దేశాన్ని ఒక ఉన్న స్థితిలో తీసుకుపోయేందుకు ఆలోచిస్తుండడు కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో పార్టీ బీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది దేశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాడు రైట్ భారత ప్రజలు కోరుకుంటున్న వ్యక్తి కేసీఆర్ గారు రైట్ రాజశ్రావు గారు ఆయన ఒక మాట కూడా అన్నారు అంటే అవసరమైతే పార్టీ తీసుకునే నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటాం పార్టీ అని అవసరమైతే కలిసి వచ్చే మిత్రులు ఆల్రెడీ ఇప్పటికి లెఫ్ట్ పార్టీలు ఇద్దరు మిత్రులు ఉన్నారు తర్వాత ఇంకేమైనా మిత్రులు పెద్దగా కనపట్టలేదు మిత్రులు ఎవరు ఉంటే గింటే ఎవరిని ఉన్నారేమో లేదు చూడాలి ఇక మీరు వాళ్ళేమో మునుగోడులో చూసి పరిస్థితి చూసిన తర్వాత మళ్ళీ మూడోసారి అధికారంలో రావాలంటే వామపక్షాలు దగ్గరుంటే మంచిదని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఎట్లయినా బీజేపీ టీఆర్ఎస్ని గద్దె దించి అధికారంలోకి రావాలంటే మీరు కూడా ఒక ఇద్దరు మిత్రులు అయితే ఎత్తుక్కునే పనిలో ఉన్నారు వాస్తవం కదా ఇప్పుడు మా మిత్రులు ఎవరన్నది సబ్సిక్వెంట్ శ్రీనివాస్ గారు ఇవాళ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినారు
చాలా లార్జ్ స్కేల్లో ప్రజాప్రతినిధులు ఆఫీస్ బేరర్ అందరు డౌన్ లైన్లో అందరితో పెట్టినారు. ఏం మాట్లాడినారు, ఏం స్టేట్మెంట్ ఉన్నది? అది రాజశేఖర్ గారు తర్వాత చెప్తారు ఏం మాట్లాడారో. వాళ్ళకి మేనేజర్ ఇచ్చాడు దానికి, వాళ్ళకి మేనేజర్ ఇచ్చాడు. నేనేం చెప్పారు చెప్తాడు రాజశేఖర్ గారు చెప్తాడు. మీకు సిబిఐ ఉంటే వాళ్ళకి సిట్ ఉంది, మీకు ఈడీ ఉంటే వాళ్ళకి విజిలెన్స్ ఉంటే జిఎస్టీ ఉంది, వాళ్ళకి జిఎస్టీ ఉంది. ఇవి విట్లాచారి సినిమాలో పాతాళ బైరులాగా వాళ్ళ నిప్పు బాణం వేస్తే మనం నీళ్ళ బాణం వేద్దాం, వాళ్ళు పాము బాణం వేస్తే మనం ముంగిస బాణం వేద్దాం, ఎవరు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. రాజశేఖర్ అదేనా? అది సమస్యనే కదా. రాజశేఖర్ అదేనా చెప్పింది? అదే కదా వాస్తవే కదా. ఇప్పుడు లేదు ఏది మా మా లేదు. వాళ్ళు ఏం చేసినా మనం కూడా రెడీగా ఉన్నాం. ఇక్కడ ఏం జరిగింది? అల్జాబర్ శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, గ్రామంలో క్యాడర్ ఉంది. ఏమి క్యాడర్ ఉంది? ఏళ్ళ మీద లెక్క పెట్టుకోగలుగుతారు? మీరు చూశారు కదా హుజూర్ నగర్ ఎలక్షన్ శ్రీనివాస్ ఇరవై నాలుగు గంటల కరెంట్ పెట్రోల్ విపరీతంగా పెంచారు. మీ దగ్గరకు వస్తా రాజశేఖర్, మొత్తం దేశాన్ని అల్ల కలవలం చేస్తా ఉన్నారు. పెట్రోల్ బంకులు అన్ని ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో డెవలప్మెంట్. ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారు. తెలంగాణ సో భారతీయ జనతా పార్టీ పట్ల వారికి భయం ఉంటేనే ఇవ్వాలని మాట్లాడినారు. బీజేపీతోనే మాకు పోటీ, బీజేపీ రాజశేఖర్ గారు మాట్లాడే శ్రీనివాస్ గారు మాట్లాడలేదు కదా. ఇంత చాకచక్యంగా కేసీఆర్ గారు కమ్యూనిస్ట్ పార్టీని అవుట్ చేసినారు. వాళ్ళు ఆలోచించగలవు నాయకత్వం, సిపిఐ కానీ సిపిఎం కానీ. ఏ పార్టీ ఖిలాఫ్లా సంవత్సరానికి 365 రోజులు సంవత్సరం 5 సంవత్సరాల పాటు పోరాటం చేసిరో ఈ సర్కార్ ఖిలాఫ్కు? వాళ్ళ పార్టీ యొక్క ఏకైక ఎమ్మెల్యేని రవీంద్ర కుమార్ జాయిన్ చేసుకుని సిపిఐ లేకుండా అటు సిపిఎం లేకుండా చేసినారో? మళ్ళీ ఆ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడడం ఆయన యొక్క నాయకత్వం? ఆ యొక్క డౌన్ లైన్ల కార్యకర్తలు బాధపడరండి? దేనికోసం వాళ్ళు పోరాటం చేస్తామన్నారు? మీకు ఇక్కడ టీఆర్ఎస్ గురించి కూడాను భయం లేకుంటే వాళ్ళ గురించి ఎందుకు పోతారండి? మీ 5వ, 2వ, 4వ, 10వ సీట్లు ఇవ్వని సిద్ధమైనంటే దాని అర్థమైంది ఎక్కడ ఒక చోట మాకు భారతీయ జనతా పార్టీతో థ్రెట్ ఉన్నది, మేము డిస్ప్లేస్ గానికి వీలేదు. ఎక్కువ మీరు కూడా సొంత శక్తి లేదా లేదని మీకు కూడా ఉంది. వాళ్ళు మీరంటే వాళ్ళకి ఒక భయం ఉంది అధికారం దక్కించుకోవాలి, లెఫ్ట్ పార్టీ మీకు భయం ఉంది అధికారంలో రావాలంటే ఓ రెండు మిత్రులు ఎత్తుకోవాలి. మా పాత్ర ఇంకా అక్కడిదాకా రాలే, వస్తే రాలే. కానీ మాకైనా ముందు ఎక్స్పోజ్ అయింది అమిత్ షా కొంతమంది సినిమా నాగార్జున సాగర్ తోని ఆ పార్టీని కలుపుకునే ప్రయత్నం చేసినారు, కలుపుకున్నారు, సక్సెడ్ అయినారు. ఇటు ఎంఐఎం కావాలే, సిపిఎం కావాలే, సిపిఐ కావాలే, ఇంకెవరు వచ్చినా కలుపుకుంటే ప్రజాశాంతిని కూడా కలుపుకుంటాడు. అంటే ఏంది టార్గెట్ కాంగ్రెస్ గురించి మాట్లాడే? కాంగ్రెస్ పట్ల భయం లేదు, భారతీయ జనతా పార్టీ భయం. ఎక్కడ 12,000, ఎక్కడ 86,000 శ్రీనివాస్ గారు? పార్టీ ఎంత ఉవ్వెత్తు లేచింది పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే భయం లేదు, అందుకనే బీజేపీ గురించే మాట్లాడుతున్నారు అనేటువంటిది అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు ఆ రకంగా. మరి వీళ్ళు కూడా కొంత ఏదో ఇంకా మేము అంత ఆ స్థాయికి రాలేదంటున్నారు, కానీ అధికారంలో రావడానికి మిత్రులు ఎత్తుకునే పనులు ఉన్నారనేటువంటి చర్చ అయితే ఉంది. అమిత్ షా వచ్చినప్పుడల్లా వాళ్ళ వీళ్ళు కలుస్తున్నాడు, అంటే నాన్ పొలిటీషియన్నా పొలిటీషియన్నా కలుస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్నా ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరినో ఒకళ్ళని సామాజిక వర్గాల ప్రకారం ఇంకో రకంగాను. ఇక్కడ టీఆర్ఎస్ మంచి వ్యక్తి టీఆర్ఎస్ బీజేపీ అనేది ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఎంఐఎం కూడా వాళ్ళ ఇద్దరు మిత్రులే, కానీ సిపిఎం సిపిఐ ఒకవేళ వాళ్ళు బీజేపీకి అనుకూలంగా స్ట్రాటజీ ఉంటే ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో కాక ఎంఐఎం మిత్రుడు రాజీనామా చేసి టీఎంసీలకు పోయినట్టు ఇది బీజేపీ బి టీమ్ గా మారుతుందని చెప్పినట్టుగా ఏమైనా అయితే చెప్పలేము, కానీ
ఇక్కడ ఎత్తుగడగా ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ బలహీన పడుతున్న వేళ కాంగ్రెస్ కలిసి రావద్దు. కాంగ్రెస్ కలిసి వస్తే అది బీజేపీకి కూడా నష్టమే, ప్లేస్ టూకి వెళ్ళిపోవడానికే కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని కొంత కాంట్రాక్ట్లు ఇచ్చి 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కొనుక్కొని తెచ్చిన ఎన్నిక కదా అది. దాని ద్వారా వాళ్ళు మేము మునుగోలులో సెకండ్ ప్లేస్ వచ్చి తెలంగాణలో సెకండ్ ప్లేస్ అనుకోవాలనే ఒక ఆరాటంతో బీజేపీ పోతున్న పరిస్థితి. దాంట్లో ఈసారికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి టిఆర్ఎస్ వచ్చినా వాళ్ళకి ఏం నష్టం లేదు, పొత్తు అనే అవసరమే వాళ్ళకి రాదు. ఎందుకంటే పొత్తు లేకుండానే కాంగ్రెస్ పార్టీని ఒక అణచివేసే కుట్ర జరుగుతున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీరు పోరాడుతున్న తీరు చూస్తే టిఆర్ఎస్ బీజేపీ స్క్రీన్స్ మీద ఉంటుంది మొత్తం తెలంగాణ మొత్తం కూడా. ఇది ఎక్కడైనా జరుగుతున్నదంతే. ప్రత్యేకించి నేను అనుకుంటున్న దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో కూడా గతంలో చేసిన ప్రాక్టీస్ అదే. ఏంది ఆడ మన దేవగౌడ గారి పార్టీతో మేము ములాఖత్ అయ్యి వాళ్ళతో వాళ్ళకి సీఎం ఇచ్చినందుకు అక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని అక్కడ కూలగొట్టిన పరిస్థితి చూసినాం. అట్లనే చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు 11వ రాష్ట్రం తెలంగాణలో కూడా ఆ పరిస్థితి తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ టిఆర్ఎస్ అలర్ట్గా ఉంది అంటే వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా కాంగ్రెస్ బీజేపీతో కలిసి ఉన్న మిత్రులకు రక్షణ ఉండదు. అది ఇక్కడ టిఆర్ఎస్కి అయినా ఇలా టిఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్కి వచ్చిండ్రు. రేపు వైసీపీకి అక్కడ టార్గెట్ ఉండదు అనేది ఏం లేదు. వాళ్ళు అధికార పక్షంతోనే ఉంటారు, అధికార పక్షంతోనే అంటగాలుతారు, అధికార పక్షాన్నే అంటు పెడతారు. ఇది బీజేపీకి ఉన్న వ్యూహం. అది అల్జాపూర్ శ్రీనివాస్ గారు అటు పోవట్లేరు, అట ఆ చర్చకే రావట్లేరు. ఎందుకంటే మేము బలపడుతున్నాం, మేము రావాలనుకుంటున్నాం. ఇప్పుడు తమిళనాడులో ఉంది, మొన్న ఇప్పుడు ఏంది ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని ఏం చేసిండ్రు, మొత్తానికి వాళ్ళతో ఉన్నారు అక్కడ, అది ఇది చేసిండ్రు. వాళ్ళ మధ్య గ్రూప్ల పంచాయతీ, అది పళనిస్వామి ఇంకొక ఆయన పన్నీర్ సెల్వం మధ్యన పట్టేసింది, అది పూర్తిగా మళ్ళీ స్టాలిన్ గవర్నమెంట్ వచ్చే వరకు చేసింది. సో ఇది బీజేపీ తాలూకు రాజకీయాలు అర్థమవుతున్న వేళ పొత్తు కంటే ఎక్కువ భయపడుతూ బీజేపీకి భయపడుతూ రాజకీయాలు చేసుకోవాల్సిన పరిస్థితి కొన్ని పార్టీలకు వచ్చింది. అది ఎప్పటికైనా మోసమే. టిఆర్ఎస్ కూడా ఇప్పటిదాకా 8 ఇయర్స్ వరకు కూడా నాకు తెలిసి వాళ్ళతో కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా ఎత్తుగడగ ఒకరికొకరు ప్రమాదం రాకుండా వాళ్ళు వాళ్ళ రాజకీయాలు సర్దుకుంటారు అనేది నా యొక్క అభిప్రాయం. భవిష్యత్తులో ఎట్లా మారుతుందో చూడాలి. బీఆర్ఎస్ కానీ లేకపోతే మనం అనుకుంటున్న బీజేపీతో వ్యతిరేకత కానీ లేదంటే ఇంకో థర్డ్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసేది ఒక ప్రయత్నం నితీష్ గారితో అటు కొంతమంది పార్టీలతో చేసిన ప్రయత్నం ఎట్లా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే. రైట్, జనసేన దగ్గర పోతే ఒకసారి మీ దగ్గరికి వస్తా ఒకసారి. జనసేన నాయకులు అంటే ఇందాక మీ గురించి జనసేన ఒక స్పష్టత ఉండాలి. మీరు అసలు బీజేపీతోనా టీడీపీతోనా, లేకుంటే మీరు ఇందాక అద్దంగి దయాకర్ గారు అన్నారు, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఇవాళ వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో చెప్పారట. అంటే జగన్ బీజేపీకి అనుకూలంగా ఉంటున్నా, జగన్ కూడా కథం చేసే పని బీజేపీ చేస్తుంది అని కేసీఆర్ గారు కామెంట్ చేశారు అనేటువంటి వార్త ఉంది. మరి అటువంటి బీజేపీ జగన్ కథం చేస్తుందని బీజేపీతో జతగడుతున్నారా, లేదు జగన్ కాపాడుతుందని మీరు బీజేపీతో జతగడుతున్నారా, టీడీపీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? టీడీపీతో కలిసి ప్రయాణం చేశారు కదా 2-3 సందర్భాల్లో, కొన్ని 2-3 ఇష్యూస్లో మీకు కూడా టీడీపీ మద్దతు ఇచ్చింది, టీడీపీకి మీరు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా శ్రీనివాస్ గారు. మీరే అదేలేండి, మేము ఎప్పుడైతే ప్రస్తుతానికి బీజేపీతో చెప్తాం కదా సార్, మేము టీడీపీ నుంచి అన్నది మాకు లేదండి. అప్పుడు ఫస్ట్ లో మేము ఏదో స్టార్టింగ్ పార్టీ పేరు మద్దతు ఇచ్చాం, అది ఇలువ కాపాడుకోలేకపోయారు, దాన్ని వినియోగించుకోలేకపోయారు. మా ద్వారా గెలిచి కూడా కావాలని మా మీద విమర్శలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో. అందుకనే పక్కన పెట్టి మేము టీడీపీ ప్రభుత్వం దించుతాం అని చెప్పి మా నాయకుడు ఏదైతే వాగ్దానం చేసే దాని ప్రకారంగా దించాం. నెక్స్ట్ కూడా అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి మాత్రం పరిమితం చేస్తూ ఇప్పుడు మళ్ళీ వాగ్దానం చేశాడు మా నాయకుడు. ఇది పక్క 2024లో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఇంటికి మాత్రం పరిమితం చేయడం రెడీగా వైఎస్ ఉందా, మీకు బీజేపీకి జగన్ దించే సత్తా ఉందా, శక్తి ఉందా, అన్ని 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 స్థానాలు గెలుచుకునేటువంటి రాజకీయ శక్తి రాజకీయ బలం ఉందా? మళ్ళీ మీ డిబేట్ లో కూడా చెప్తా, రాసి పెట్టుకోండి. బీజేపీ జనసేన కూడా ఒక ప్రపంచం సృష్టించబోతుంది ఆంధ్రప్రదేశ్ లో. పక్క ప్రణాళిక రన్ అవుతుంది, పక్క చదరంగం రన్ అవుతుంది. ఒక రకమైన ప్రణాళిక బద్ధకంగా మేము అంతా వెళ్ళిపోతున్నాం ముందుకి. జగన్ సినీ గ్లామర్ చూసి వస్తున్నారా, రాజకీయ గ్లామర్ చూసి వస్తున్నారా అని చర్చ ఉంది. గ్లామర్ అయితే అది ఒకప్పుడు అండి, ఇప్పుడు అండి కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ వ్యక్తి, ఆయన తప్ప వేరే దిక్కు వేరే దిమాడం లేదు. అలాగే అయిపోయింది ప్రజల పరిస్థితి. వాళ్ళు భయపురాంతులతో ఉన్నారు, ప్రజలు దోసుకు తింటున్నారు, కొండలు దోసుకు తింటున్నారు, సముద్రాలు దిగేస్తున్నారు, నదులు మింగేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక నాయకుడు కావాలంటే ఆ నాయకుడు పవన్ కళ్యాణ్, ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన కోసం ఎదురు చూస్తున్నారు చదువుకున్న పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ
రైతులు గాని ఆడపిల్లలు గాని అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పదు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు రావాలి, ఆయన పగ్గాలు చేపట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముద్దులతో వస్తే ఆయన కూడా చూశారు. కానీ 2018 సాధారణ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల కాలంలో పార్టీ అనూహ్యంగా పుంజుకొని మీరు బీజేపీకి అయితే అక్కడ ఏం లేదు, మరి ఆ రకమైనటువంటి మీరు మీకు ఒక సీటు వచ్చింది, బీజేపీకి ఒక సీటు కూడా వచ్చిన దాఖలా లేవు. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి అధికారంలోకి రావాలంటే అసమాష వ్యవహారం కదా కదా, లోకల్ బాడీలో మీ పెర్ఫార్మెన్స్ లేదు. ప్రజల్లో మార్పు ఉంది, మార్పు వస్తే తుడిచిపోతే జగన్మోహన్ రెడ్డికి ఎలా ఓటేశారండి? ఆయన ఏమైనా పెద్ద నీతి మంత్రులు వేయలేదు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు సానుభూతి, ఈయన రోడ్ల మీద తిరుగుతూ జనాలు 2014లో ఉండాలి సానుభూతి, దొంగ హామీలు ఇస్తూ ప్రజలు మొప్పెట్టారు, ప్రజల్ని మొప్పు పెడితే నమ్మి ఓటేశారు తెలియక, అయ్యో పాపం తండ్రి చచ్చిపోయి రోడ్ల మీద తిరుగుతున్నాడే, ఈ రెండుకి ఒక చేర్చిద్దాం అని చెప్పి జాలి పడిచ్చారు. చివరికి ఏం చేశారు, వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రజల్ని రాక్షస పాలలాగా, ఒక నియంత పాలలాగా తిప్పి పిండి చేసి మార్చారు ఆంధ్రప్రదేశ్ ని. ఇప్పుడు మార్పు అనేది మొదలైంది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, ఎవరి నుంచి సరే అలాగే ఉంటది. కానీ మేము డబ్బు రాజకీయం చేయలేదు, మధ్య రాజకీయం చేయలేదు, ఎటువంటి రాజకీయ నీతి నిజాయితో మాకు చాలా ఓటు బ్యాంక్ వచ్చింది ఆ రోజుల్లో. అది ఈ రోజు 100 పూర్తిగా 100% వేయడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. రైట్, మీ దగ్గరకు వస్తారు. రాజేశ్వరరావు గారు ఒక విషయం, ఇందాక శ్రీనివాస్ గారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక విషయం లేవనెత్తారు, ఎందుకు బీజేపీ అంటే భయం అనేటువంటి. ఇవాళ మీటింగ్లో కూడా బీజేపీనే ప్రధాన అంశంగా ఉన్నారు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఎన్నికలు దగ్గర పడుతున్న వాళ్ళు అందరూ నియోజకవర్గాల్లో ఉండాలి, ఆ రకంగా 100 ఓటర్స్కి ఒక ఇన్ఛార్జిని నియమించాలని చెప్తూనే బీజేపీ ఇంకా దాడులు చేసే అవకాశం ఉంది, ఇంకా మనల్ని వేధింపులు చేసే అవకాశం ఉంది, మనం కూడా ఉపయోగిద్దాం, మన దగ్గర ఉన్న అస్త్రాలు మనకున్నాయి, మనకున్న దర్యాప్తు సంస్థలు మనకున్నాయి, వాడుకుంటే దర్యాప్తు సంస్థలు వాడుకుంటే మనం వాడుకునేది మనం వాడుకుందాం అనేటువంటిది ఒక మనోధైర్యాన్ని కేసీఆర్ మీరు అందరికీ అందించారు. పైగా ఇన్ఛార్జీలు కూడా ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇంకొక అదనంగా ఇంకో ఇన్ఛార్జీని కూడా కేటాయిస్తారు అనేటువంటిది కూడా మీటింగ్లో చెప్పారు అనేటువంటిది కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఆ రకమైనటువంటి బీజేపీ ఎందుకు దాడులు చేస్తుందని అనుకుంటున్నారు కేసీఆర్ గారు? శ్రీనివాసరావు గారు చెప్పండి. నేను ముందు ఆ శ్రీనివాస జనశక్తి విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ క్లారిటీగా చెప్పమని చెప్పండి, దాని గురించి మనం డిబేట్ చేసుకుంటాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మంచి మేధావి, మంచి జ్ఞానవంతుడు, వాస్తవాలను చెప్పుకోవాలి. ఈరోజు మునుగోడులో కాంగ్రెస్ క్యాండిడేట్ పర్చేజ్ చేసి రిజైన్ చేపించి ఎలక్షన్ తీసుకొచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది బీజేపీ, వాస్తవమా కాదా అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైంది. అదే రీతిగా బీజేపీ వ్యక్తులు డబ్బులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలను 4 ఎమ్మెల్యేలను పర్చేజ్ చేద్దామని అడ్డంగా దొరికిపోయిన మాట వాస్తవమా కాదా? మేము కాదు, ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది, అదే రీతిగా జుడిషియల్ ఉంది, ఎంక్వైరీ చేస్తున్నారు, వాస్తవాలు వాళ్ళు మెలిపెట్టారు. మహారాష్ట్రలో వాళ్ళు ఆడ గవర్నమెంట్ కూలగొట్టిన తర్వాత ఇమ్మీడియట్లీ హైదరాబాద్లో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా స్టేట్మెంట్, మహారాష్ట్రలో జరిగిన పరిస్థితి తెలంగాణ వస్తుందని, తెలంగాణ కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి అన్నమాట వాస్తవం కాదా? ఈ మూడింటికి క్లారిఫికేషన్ ఖచ్చితంగా వాళ్ళు చేసిన పొరపాటును ఈ పరిస్థితిలో ఈరోజు పార్టీ మీటింగ్లో పార్టీ క్యాడరు మనం ఎలా రేపు రాబోయే ఎలక్షన్లో మనం ఎలా ఉండాలి, మనం ఎలా పనిచేయాలి, ఎలా అధిగమించాలి, ఇటువంటి బీజేపీ వాళ్ళు మాలను పర్చేజ్ చేస్తారు, వీళ్ళని పర్చేజ్ చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు వాళ్ళకు ఈ డబ్బులు విపరీతమైన డబ్బులు అయిపోయినాయి. దేశం మొత్తంలో అన్ని కంపెనీలు అన్ని కథం చేశారు, అన్ని డబ్బులు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరిని ఏమన్నా చేస్తారు మాకు దాని గురించి చెప్పలేదు. పార్టీలో ఇంకో విషయాలు చెప్పలేదు. స్టీఫెన్ సార్ అమ్ముడు పోతారని అక్కడ రాజశేఖర గారు అమ్ముడుపోడు కాబట్టి మీ దగ్గర రాలేదు కదా అంటనా? రాజేశ్వర్ గారు ఇంకెవరి దగ్గరికి వచ్చి అమ్ముడు పోయే వ్యక్తి కాదు, అందుకనే మీ దగ్గర రాలేదు. శ్రీనివాసన్ వాస్తవం మీ దగ్గరికి అందుకే రాలేదు, అమ్ముడు పోయే వాళ్ళ దగ్గర పోతారు కానీ మీలాంటి వాళ్ళ దగ్గర రాలేదు కదా అంటున్నా. మీరు మునుగోడు వెళ్ళక ఒక మాట చెప్పండి,
మూడు మునుగోడు ఎలక్షన్ ఈరోజు ఆయనను రాజ్ గోపాల్ రెడ్డిని పర్చేజ్ చేసుకోవడం వల్ల ఆయన కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఆయనతో రిజైన్ చేయించిన మాట వాస్తవమా కాదా మళ్ళీ అమిత్ షా వచ్చిన మాట వాస్తవం కాదా వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఎలక్షన్ వచ్చిన మాట వాస్తవం కాదా అది ఒప్పుకోమని చెప్పండి మొన్న ముగ్గురు నలుగురు పట్టుబడ్డారండి మీరు ప్రయోగిస్తున్నారు ఆ రంగా నిన్న రాజగోపాల్ రెడ్డి మీద జిఎస్టీ అధికారులు తనిఖీలు చేశారు పెద్ద ఎత్తున ఐటీని వాడుతున్నారు ప్రజల దగ్గరికి పోతాం ముఖ్యమంత్రి ప్రజలతో కనెక్ట్ ఉండమంటుండు ప్రజలతో కలిసి ఉండమంటుండు ప్రజల క్షేమం కొరకు మనం ఏదైతే చేసినామో పని అది చెప్పండి కంఠశ్వాసగా ఇంటింటికి తిరిగి మీరు ఇస్తున్న పథకాలన్నీ ఒళ్ళు వేసి నెల రోజుల పాటు ఇంటింటికి తిరిగి అక్కడ ఇన్ఛార్జ్ పాపం ఆ ఊళ్ళోనే నెల రోజుల పాటు ఆ ఊరు ఏ ఊరు కేటాయిస్తే ఆ ఊళ్ళోనే ఉండి అన్ని ఇంటింటికి తిరిగి చెప్పాడు కదా చెప్పకుండానే ఉందా చెప్పితే కూడా ఫలితమే కదా అని చర్చ చేసిన పని చెప్పుకోకపోతే చెప్పుకోవాలి కదా చెప్పుకుంటే ప్రజలు ఎందుకు అట్లా ఈ ఇంట లేదు అనేటువంటిదే కదా మీ ఆవేదన అంతా ఎందుకు ఇట్లా ఉన్నారు అనేటువంటిదే మీ ఆవేదన మాకు ఇంట లేనేపటికైనా కదా ముందుగోళ్ళ గెలిచాం మేము రైట్ శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వస్తా శ్రీనివాస్ గారి అంటే మీరు వాళ్ళు ఈ యుద్ధం అనేది దయాకర్ గారు చెప్పాడు యుద్ధం అనేటువంటిది ఏదో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాగానే ఉంది తప్ప మీరు ఈడీలని ఐటీలని సిబిఐలని వాడుతుంటే వాళ్ళు జిఎస్టీలను ఇప్పుడు కొత్తగా సిట్ వచ్చింది సిట్ అన్ని రాష్ట్రాలు తిరుగుతోంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఫోన్ కాల్ డేటా ప్రకారం మెసేజ్ల చాటింగ్ ప్రకారం అందరినీ కేరళ పోయింది ఇంకో చోట పోయింది రేపు పొద్దున్న ఎవరెవరి దగ్గరికి వస్తుందో మరి ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆ సిట్టు జిఎస్టీ కూడా ఇంకెవరెవరి మీదకి ప్రయోగం చేస్తుందో తెలియదు మీరు ఎంత మీరు బాలు ఎంత బలంగా కొడితే గోడకొచ్చి కొడితే మళ్ళీ అది తిరిగి వచ్చినట్టుగా మీ మీద కేసీఆర్ గారు కూడా అదే స్థాయిలో ఉపయోగిస్తున్నారు వారు చేస్తే చేయని చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది అధికారం ఉంది కదా అని చెప్పేసి దాన్ని దుర్వినియోగపరచడం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎదుటిని లాక్కునే ప్రయత్నం చేయడం బీజేపీ ఒక లైన్ ఆఫ్ థింకింగ్ కానే కాదు చట్టానికి వ్యతిరేకంగా తమ చేతుల్లో తీసుకునే పనిచేసే వాళ్ళ మీద అధికారులు పోతారు దానికి వాళ్ళకి అబ్జెక్షన్ ఉండదు రోజుకొక్కడం ఆ లైన్లో లేము వాళ్ళు మాట వెళ్ళి మన వాళ్ళ సిబిఐ అనేక అనేక దాడులు అధికారుల మీద లేకుంటే నాయకుల మీద లేకుంటే బ్రోకర్ల మీద జరుగుతా ఉన్నాయి అధికారులు అవన్నీ పేపర్కి వస్తలేవు సెలబ్రిటీస్ ప్రజలు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు బాగా చేస్తారని ఆశిస్తారో వాళ్ళ తప్పులు చేసినప్పుడు అటువంటి మీలాంటి టీవీలు పేపర్లు చూపిస్తాయి ఎంతమంది పొలిటికల్ వాళ్ళ లీడర్స్ మీద కేసులు పెట్టారో గణాంకాలతో సహా బయటపడి ఇంకా కూడా కావాలని చెప్తున్నా మేం చేయమని చెప్పట్లేదు కానీ మా లైన్ మా ఆలోచన ఆవేదన అంతా రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అధికారులు పాలకులు బాగుండాలి వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రజల్ని ఇవ్వని కూడా తప్పు పార్టీ ఫిరాయింపుల్లో అప్రజాస్వామిక విధానాల్లో ఒక్క నిమిషం నిరంకుశ విధానంలో మీకు వాళ్ళకి ఇక వాళ్ళు పార్టీ ఫిరాయింపులు టీఆర్ఎస్ చేసింది మేము చేయలేదు వాళ్ళ నిరంతృత్వంగా ఉన్నారు మేము లేవు వాళ్ళు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నారు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం ఆ డిఫరెన్సెస్ ఏమైనా చెప్పగలరా మేము రాజ్యాంగబద్ధంగా చేస్తాం కేసీఆర్ గారు లాగా ఆరు నెలల పాటు టైం తీసుకొని కణవ కప్పుకుంటా డాష్ మీద ఉండిన తర్వాత ఒకరు ఇద్దరు తర్వాత 12 మంది అయిన తర్వాత కలిపినట్టుగా అనౌన్స్ చేసినారు స్పీకర్ లెటర్ ఇచ్చిన మేము అట్లా చేస్తలేం అట్లా చేయలేం మా లైన్ కాదు దయాకర్ గారు రాజ్యాంగబద్ధంగా చేసాం ఎక్కడ చేసినా అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు అని అంటున్నారు అదే టీఆర్ఎస్ కూడా ఏమంటుంది విలీనం చేసుకున్నాం దయాకర్ గారు జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దాకర్ గారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నలుగురు ఎంపీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలు ఎట్ల మధ్య అయినరు రాజ్యసభ సభ్యులు వాళ్ళు రాజీనామా చేసి వచ్చిండ్రా
రాజీనామా చేయలేదుగా వాళ్ళు కూడా ఇప్పుడు టీడీ ఇప్పుడు గోవాలో కూడా రాలా, గోవాలో కూడా 10 మంది కొత్తగా కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు బీజేపీలో చేరారు, రాజీనామా ఏం చేయలేదు. ఇప్పుడు అంటే ఇక మీరు అన్నట్టుగా అందరు శాఖల్లో రొయ్యల గుట్ట మాయమైనట్టుగా ఇక వాళ్ళు చెప్తే మళ్ళీ గతంలో కాంగ్రెస్ అంటారు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో బీజేపీ చేస్తున్న ప్రాక్టీసెస్ టీఆర్ఎస్ చేసింది, టీఆర్ఎస్ చేస్తున్న ప్రాక్టీసెస్ బీజేపీ చేసింది. కానీ ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ పోయింది, ఇద్దరు నష్టపోలే. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉంటే రాజ్యాంగబద్ధంగానే జరిగితే. ఇప్పుడు గుజరాత్ లో అసలు ఆ ముఖ్యమంత్రి పేరు ఇప్పుడు నాకు తెలియదు, మళ్ళీ మొన్న ఎవరో చెప్పింది కూడా. కానీ అసలు అంత బలహీనమైన ముఖ్యమంత్రి దగ్గర 7 సీట్లతో వాళ్ళు గెలిచిండ్రు, మరి మేము ఆడ గుడగొట్టడానికి ప్రయత్నం చేసినామా? ఇలా మధ్యప్రదేశ్ లో కూడా 12 మందిని తీసుకున్నారు, మధ్యప్రదేశ్ లో అట్లే చేసిండ్రు, అరుణాచల్ ప్రదేశ్ లో అట్లే చేసిండ్రు, గోవాలో అట్లే చేసిండ్రు. ఇంతెందుకు ఇప్పుడు ఏక్నాథ్ షిండేతో ఉన్న 31 మంది ఎమ్మెల్యేల మీద ఐటీ రైడ్స్ చేసి వాళ్ళని విసిగించి ఇక ఇటు పోకపోతే మనం ఇక కష్టం రా నాయన అని చెప్పేసి పోయింది. దానికి వాళ్ళు ఏం చెప్తారంటే మేము బీజేపీ శివసేన కలిసిపోతే వాళ్ళు మాతో రాలేదన్నారు. వాళ్ళు అడిగిండ్రు ముఖ్యమంత్రి, ఇవ్వలేదు మీరు, నెల రోజులు గవర్నర్ టైం ఇచ్చిండు మీకు విద్యాసాగర్ రావు గారు కదా, తెలుగు ఆయనే కదా, ఇచ్చిన తర్వాత కూడా పూజ చేసుకోకపోతే అప్పుడు ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చి శివసేనను ప్రధాన ముఖ్యమంత్రిగా చేసినాం. కానీ దాన్ని కూడా కూల్చిండు, శివాజీ విగ్రహాలు పెడతారు, శివసేన అంటారు, శివభక్తురం అంటారు, చివరికి శివసేనని అలా మొత్తం మహారాష్ట్రలో లేకుండా చేసే ఒక కుట్ర చేసింది. కాబట్టి బీజేపీ ఏ రాజకీయం చేసినా బీజేపీ తన కోసమే చేసుకుంటున్నది, ప్రజల కోసం చేయట్లేదు. మరి ఇప్పుడు ఈ చర్చ ఇంతసేపు పొత్తులు ఎత్తుల మీద మాట్లాడుతున్నాం, కానీ ఈ పొత్తులు ఎత్తులు దేనికోసం? ఇప్పుడు వీళ్ళు పొత్తులు ఎత్తులు పెట్టేసి దేశంలో ఇప్పుడు కొత్తగా చేసింది ఏంది బీజేపీ? డిమానిటైజేషన్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జిఎస్టి వరకు ప్రతి అంశంలోనే ప్రజలు పీడింపబడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకేం చేస్తానికి ఇప్పుడు ఈ పొత్తులతో? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మొత్తంగా బీజేపీతో అండగాగడం వల్లనే వాళ్ళకి దుస్థితి వచ్చింది, వాళ్ళు నమ్మిండ్రు గుడ్డిగా. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏదో సక్కదిద్దుకునే ప్రయత్నం చేసినా కూడా అది సరిదిద్దుతారో కాదో తెలియదు, అది మనం ఇంకా ప్రిడిక్ట్ చేయలేము. కానీ మేము రేపటి రోజున టీఆర్ఎస్ బీజేపీని వాళ్ళ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో మేము ఎండగడతాం, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన తీర్పును ప్రజలిస్తారని ఒక ఆకాంక్ష అయితే. రైట్, క్లోజ్ చేద్దాం. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, క్లోజ్ చేద్దాం, సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తారు, వారి యొక్క డ్యూటీ, కానీ ఆ పరిస్థితి లేదు. క్లారిటీ వచ్చింది బీజేపీ టీఆర్ఎస్ మధ్య సమయం లేదు. కానీ మీరు రామేశ్వరు మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఇక మనకి లైన్ క్లియర్ అయితే ఏమైంది? లెఫ్ట్ పార్టీల బలం ఉందని మీరు పరోక్షంగా ప్రూవ్ చేశారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకున్నారు, మాకు బలం తక్కువనే, లెఫ్ట్ లేకుండా గెలవలేము, మీరు తెచ్చిన లేకుంటే గెలవలేము, ఎంఐఎం లేకుండా గెలవలేము అని చెప్పేసి కదా. రైట్, క్లోజ్ చేద్దాం. రాజశేఖర్ గారు చివరిగా ఒకటే 30 సెకండ్స్. అయ్యా గారు, వాస్తవంగా బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రాంతం ఇట్లా ముట్టారు, వాళ్ళు ముడితే అగ్గి ముట్టినట్టే ముట్టారు. ఖచ్చితంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలలో దేశక్షేమం కొరకు ఆలోచిస్తారు, వాళ్ళు దేశం కొరకు, దేశ అభివృద్ధి కొరకు. దేశంలో మొత్తం అద్మాన పరిస్థితి ఉంది. రేపు కేసీఆర్ వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశం ప్రపంచంలో ఉన్న స్థితిలో ఉంటది. కాబట్టి ప్రజలు ఉన్నారు, కాబట్టి ఇది మొత్తం ఇక్కడ ఒక మాటనండి, బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఏలు ముట్టిర్రు, కాలింది వాళ్ళకు, వాళ్ళకి చేయాలి. రాబో దినాల్లో వాళ్ళు చేసిన దానికి తప్పదు. ఎన్ని పరిణామాలు ఉంటాయి, ఎవరు ఎన్ని కేసులు పెట్టుకున్నారు, మీరు ఎన్ని పెడతారో, వాళ్ళు ఎన్ని పెడతారో, ఎన్ని ఈడీలు సెట్లు ఏమంటారు సిట్లు వస్తాయో, ఇలాంటి జిఎస్టీ దాడులు ఎన్ని జరిగితే చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి అంజాపూర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ముక్క శ్రీనివాస్ గారికి, వైజాగ్ నుంచి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారికి, అద్దంగ దయాకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్, చూస్తుండే బిగ్ టీవీ.